नमस्ते फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल। नीन मी संदीप, जय श्री राम, जय श्री गणेश। इप्पुडु नेनु मन खैरताबाद बड़ा गणेशन दग्गरिकि वच्चेसिन अंडि। ई रोज मनकु स्वामीवारिकि पंडक मुंदुकि ओक भक्तुडैते सिरिसिल्ल नुंचि मन स्वामीवारिकि 64 फीट्ल पेद्द कंडव अयिते तीसुकोच्चिंडु। कंडव अयिते चूडडानिकि मस्तुगा उंदि। अंड कंडव एट्लुंदि एंदनेदैते नेनु मोत्तं फुल वीडियो तीसिन। లాస్ట్ వరకు అయితే ఆ వీడియో మిస్ అవ్వకుండా చూడరి. అండ్ ఇంకోరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా జర సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయరు, షేర్ చేయరి, నన్ను ఇట్లనే సపోర్ట్ చేయరి. జై శ్రీరామ్, జై శ్రీ గణేష్. ఖైరతాబాద్ వినాయకుడు దాదాపు మూడు నెలలు నుండి కష్టపడి, రాత్రింబాలు కష్టపడి ఏదైతే వినాయకుడు తయారు చేసిందో ఈ రోజుతో కలర్ పెయింటింగ్తో సమాప్తమవుతుంది. సాయంత్రం 4:30-5 గంటలకు రేపు మేము కలర్లను పూజిస్తాం. మేము చెప్పినట్లాగానే 2 రోజుల ముందు విఘ్నేశ్వర దర్శనం ఉంటుంది, పూజ మాత్రం 18 తారీఖు ఉంటుందండి. ఈయన్ని చేయడానికి దాదాపు 150 మంది కళాకారులు రాత్రింబాలు కష్టపడ్డారు. ఇది 1954 సంవత్సరంలో ఒక్కడితో మొదలుపెట్టిన వినాయకుడు అంచలంచలుగా పెరుగుతూ ఈ సంవత్సరం 69వ సంవత్సరము. ఈ సంవత్సరం 69వ సంవత్సరము 63 అడుగుల వినాయకుడు తయారు చేసినాము. దీనికి ప్రత్యేకంగా వినాయక చవితి రోజు ఏదైతే పద్మశాలి సంఘం వారు మనం ప్రతి సంవత్సరం కండగ గల్కమాల అట్ట చేస్తుంది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా మన సిరిసిల్ల నివాసి గుంటకం మల్లేశం గారు వారి కుటుంబీకులు వాళ్ళు వచ్చి ఫస్ట్ టైం ఈయన గుంటకం మల్లేశం గారు ఈ కండవ తెచ్చారు. చాలా బ్రహ్మాండమైన కండవ భగవంతునికి వాళ్ళు ఇచ్చిపోతారు. మనం పండుగ రోజు మేము ఆ భగవంతునికి వేస్తామని మనం చేసుకుంటున్నాము. మాది సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల జిల్లా. నా పేరు గుంటూరు కోటేశ్వర్. మా నాన్నగారు గుంటూరు మల్లేశం. గత 50 సంవత్సరాల నుంచి మేము చేనేత వృత్తిని నమ్ముకొని ఈ సంవత్సరం మా మొక్కుగా ఈ ఖైరతాబాద్ మహావినాయకుడికి కండువ తయారు చేద్దామని ఒక నెల క్రితమే సంకల్పం తీసుకొని చేసి ఒక 3 రోజుల ముందు అన్నగారు చెప్పారు, 3 రోజుల ముందు తీసుకొని రమ్మనే. ఈరోజు తీసుకొచ్చాను, ఈ ఇక్కడ మహాగణపతికి సమర్పించడం జరిగింది. ఇది మాకు దాదాపు 20 రోజుల సమయం పట్టింది. అంతే, ఈ ఖర్చుకు అంటే మేము క్యాలిక్యులేషన్ దానికి వేయలేదండి. అది మేము దేవునికి సమర్పిస్తున్నాం అంతే అండి. ఇస్తామండి నెక్స్ట్ టైం. ఇంకా చాలా బిఫోర్గా ఒక 3 మంత్స్ బిఫోర్గా ప్లాన్ చేసుకొని ఇచ్చే ఉద్దేశంలో ఉన్నామండి. ఇక్కడ మేము రాబోయే రోజుల్లో షాప్స్ కూడా సిరిసిల్ల తరఫున మేము షాప్స్ కూడా ఓపెన్ చేసే ఉద్దేశం ఉంది హైదరాబాద్లో. అదండి, అదండి. థ్యాంక్ యూ సార్. మంచి thank you.
మన స్వామిగారికైతే కంప్లీట్ 100% పెయింటింగ్ అయితే మొత్తం అయిపోయింది అండ్ మనకు పక్కన సరస్వతి మాత గాని అండ్ మనకు వరహ అమ్మవారి కూడా మనకు కంప్లీట్ గా పెయింటింగ్ అయితే అయిపోయింది అండ్ ఇక్కడ మనకు వచ్చిన భక్తులకు సో స్వామిగారి పాదాలు పట్టుకొనికైతే మనకి పాదాలు అయితే రెడీ చేసింది అండ్ మొత్తం పాము కూడా స్వామిగారి పాదాలు అయితే పాము కూడా మొత్తం రెడీ అయిపోయింది నాకు స్వామిగారికి లెఫ్ట్ సైడ్ చిన్న మూసుకు వాహనం వెళ్ళకైతే సో మనకు దర్శనం ఇస్తున్నది అండ్ కంప్లీట్ గా స్వామిగారి పాదాలకు సో చూస్తున్నా కదా పాదాలు అయితే కంప్లీట్ రెడీ అయిపోయింది స్వామిగారి పట్టీలకు కూడా మనకు పెయింటింగ్ అయితే చేసిరు నెయిల్ పాలిష్ కూడా అయిపోయింది క్లియర్ గా స్వామివారి పాదాలు దగ్గర నుంచి చూసుకుంటే మస్తు అనిపిస్తుంది అండ్ ఈసారి స్వామివారికి స్పెషల్ అట్రాక్షన్ ధోతి అని నేను ఫస్ట్ నుంచే చెప్తాను అన్న సో దూనికి అయితే సో గోల్డ్ అండ్ మనకు రెడ్ కలర్ అయితే సూపర్ కనబడుతుంది స్వామివారి ధోతి సో కవర్ తీయలేదు కవర్ తీస్తే మీకు స్వామివారి విగ్రహం కూడా డీటెయిల్గా చూపిద్దాం అనుకున్నా బట్ మాకు కవర్ అయితే తీయలేరు సో ఇక్కడ నుంచి అయితే నేను పాదాలు అయితే నేను కవర్ చేస్తున్న ప్రజెంట్ అయితే ఒకసారి మనకు సరస్వతి మాత అమ్మవారి విగ్రహం అయితే డీటెయిల్గా చూద్దాం పెయింటింగ్ అయిన తర్వాత నేను అయితే చూపెట్టలేదు చూస్తున్నారు కదా అమ్మవారి విగ్రహం అయితే చూడడానికి మంచిగా ఉంది అండ్ వైట్ కలర్కి అండ్ గోల్డ్ కాంబినేషన్లో గ్రీన్ కాంబినేషన్లో అమ్మవారికి అయితే మనకు శారీకి కలర్ వేసారు అమ్మవారి అయితే ఫ్లవర్ మీద కూర్చున్నారు వీణ కూడా మనకు కంప్లీట్గా పెయింటింగ్ అయితే అయిపోయింది మా అమ్మవారి చేతులకి చేతులకు రింగ్స్ కూడా మనకు నెయిల్ పాలిష్ కానీ రింగ్స్ కానీ గాజులు కంప్లీట్గా క్లియర్ అయితే పెయింటింగ్ చేసేసారు ఇక్కడ అమ్మవారి బాడీలో ఫుల్ జ్యువెలరీ అండ్ ఇక్కడ ఫేస్ కూడా మనకు డీటెయిల్గా అయితే వచ్చింది అండ్ ఇక్కడ మనకు వీరభద్ర స్వామి విగ్రహం కూడా మనకు 100% పెయింటింగ్ అయితే క్లియర్గా అయిపోయింది చూస్తున్నారు కదా స్వామివారి వెనకాల బ్యాక్గ్రాఫ్తో సహా మనకైతే కంప్లీట్గా రెడీ అయిపోయింది వీరభద్ర స్వామి మనకు స్వామివారి వెనకాల సూర్యభగవాన్ బ్యాక్గ్రాఫ్ అయితే వచ్చేసింది సో స్వామివారి ఫేస్ కూడా చూడరు ఎంత డీటెయిల్గా వచ్చిందో కిరీటం కానీ కిరీటం పైన చిందమామ డైమండ్ బర్గ్స్ కలర్స్ కూడా ఇచ్చారు రెడ్ గ్రీన్ కలర్ అండ్ స్వామివారి ఫేస్ కూడా ఎంత డీటెయిల్గా వచ్చిందో చూడరు సో రుద్రాక్షలు కానీ బాడీలా మంచిగుండు మన వీరభద్ర స్వామి దోనికి అండ్ ఎల్లో కలర్ ధోతి సో ఫైనల్ అవుట్పుట్ ఆఫ్ వీరభద్ర స్వామి విగ్రహం ఇప్పుడు మనం వరహ అమ్మవారి విగ్రహం అయితే చూద్దాం సో అమ్మవారి విగ్రహం కూడా మనకు కంప్లీట్గా పెయింటింగ్ అయితే అయిపోయింది అమ్మవారికి వచ్చిన పీఠాన్ని కూడా మనకు కంప్లీట్ గోల్డ్ కలర్ చూస్తున్నారు కదా సో మంచిగా అనిపిస్తుంది అయితే అమ్మవారి కాల్బట్టికి ఒక ఫ్లవర్ డిజైనింగ్ అయితే చేశారు సో అమ్మవారికి నెయిల్ పాలిష్ కానీ మెట్టలు సో పట్టీలు సో కంప్లీట్గా రెడీ అయిపోయింది అమ్మవారు సో రెడ్ కలర్ శారీ అండ్ బార్డర్ కూడా వచ్చేసి మనకు సో శారీలో కూడా అక్కడక్కడ ఫ్లవర్ డిజైనింగ్ చేశారు సో ఫైనల్గా అమ్మవారి విగ్రహం అయితే రెడీ అయిపోయింది అమ్మవారి విగ్రహం కూడా మనకు కంప్లీట్గా అయిపోయింది అండ్ ఫేస్ ఉండదు సో చాలా క్లోజ్గా చూపిస్తున్నాం చూస్తున్నారు కదా మనకు వరహ అమ్మవారు అయితే మనం ఎక్కువ మన తెలంగాణలో ఆంధ్రాలో చూడము మీరు మన వరహ అమ్మవారి విగ్రహ టెంపుల్ ఎక్కడైనా చూసినా కానీ సో అమ్మవారు మీరు ఎక్కడైనా దర్శించుకున్నా కానీ సో తింద అయితే కామెంట్ చేయాలి శ్రీ పంచముఖి లక్ష్మీ నారసింహస్వామి కూడా మనకు కంప్లీట్గా రెడీ అయిపోయింది దర్శనానికి ఇస్తున్నాడు చూస్తున్నాడు కదా స్వామివారి వెనకాల బ్యాక్గ్రాఫ్ కూడా మనకు కంప్లీట్గా రెడీ అయిపోయింది ఫరెస్ట్ బ్యాక్గ్రాఫ్ స్వామివారి వెనకాల అండ్ స్వామివారు మూడు పడగల చుట్టుకున్న పాము మీద అయితే కూర్చున్నారు సో మంచిగా ఉంది చూడండి లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం అయితే మనకి ఇక్కడ గద ఉన్నది అండ్ స్వామివారికి తీసుకోవచ్చు పట్టీలు పెట్టారు అండ్ నెయిల్ పాలిష్ పెట్టారు ఎల్లో కలర్ తోటి సో సూపర్ ఉన్నారు మనకు శ్రీ పంచముఖి లక్ష్మీ నారసింహస్వామి అయితే స్వామివారికి తొడ మీద అమ్మవారు కూడా కూర్చొని మనకైతే మంచిగా దర్శనం ఇస్తున్నారు అమ్మవారు కూడా మనకు రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ శారీ అయితే కట్టారు వారు కూడా నెయిల్ పాలిష్ మెట్టలు పట్టీలు సో మనకు అమ్మవారి శారీ రెడ్ కలర్ గోల్డ్ గ్రీన్ కాంబినేషన్ సో బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ ఉంది అమ్మవారిది చూస్తున్నారు కదా అమ్మవారి పేసిని సో జ్యువెలరీ కూడా బాగా వేసారు అమ్మవారి స్వామివారి చేతులు అయితే ఆయుధాలు అయితే మొత్తం పెట్టేసారు కలర్ కూడా అయిపోయింది అండ్ స్వామివారికి 5 ఫేస్లకు 5 కలర్లు అయితే వేసారు సో చూడడానికి అయితే మంచిగా కనబడుతుంది మనకు స్వామివారి అయితే 7 తలల పాము కూడా మనకు మొత్తం రెడీ అయిపోయింది డీటెయిల్గా అండ్ మనకు స్వామివారి కిరీటం చూసుకోవచ్చు ఎంత బాగుందో అండ్ ఫేసులు కూడా మంచిగా కనబడుతుంది చూడడానికి 5 ఫేసులు ఫైనల్ అవుట్పుట్ ఆఫ్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి అండ్ చూసారు కదా లేటెస్ట్ అప్డేట్ మన గడిచితే కదా ఇదన్నమాట సో రెగ్యులర్గా అప్డేట్స్ ఇక్కడ ఏమేమి జరుగుతుంది ఏందనేది ప్రతి అప్డేట్ నేను ఇస్తూనే ఉంటాను మిస్ అవ్వకుండా చూస్తూనే ఉండరు ఇంకోరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా జరిగి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయరు షేర్ చేయరు కామెంట్ చేయరు జై శ్రీరామ్ జై శ్రీ గణేష్.